హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. సార్, ఈ సమావేశాల్లో నాకు రెండు క్వశ్చన్లు మాత్రం రావడం జరిగింది అధ్యక్ష. ఒకటైతే మన తెలుగుదేశం వాళ్ళు చేసినటువంటి అల్లర్లో శుక్రవారం లేచిపోయింది అధ్యక్ష, ఇది కూడా అనుమానమే, ఇది వస్తుందనేటువంటి నమ్మకం లేదు అధ్యక్ష. అందుకే వచ్చి మేము దగ్గర మీరు చెప్పుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఈ సమావేశాల్లో అవసరం లేనటువంటి నిజమైన కారణం ఉంటే వేరే అధ్యక్ష, అది లేకుండానే తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నటువంటి ఈ అల్లర్ చాలా దారుణం అధ్యక్ష. ఎందుకంటే మా నియోజకవర్గంలోనే సాధారణంగా బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తి మొన్న 2014 నుంచి గొల్లపల్లి సూర్యారావు గారు ఆయన ఎమ్మెల్యేగా రావడం జరిగింది అధ్యక్ష. ఆ నియోజకవర్గానికి ఎక్కడా కూడా ఎప్పుడూ అవినీతి అనేటువంటి మంచలేదు అధ్యక్ష. మొన్న 5 సంవత్సరాల కాలంలో ఆ మహానుభావుడు పూర్తిగా నాకేశాడు అధ్యక్ష. ఆయన కావాల్సినటువంటి కాలేజీలు కానీ అక్కడ ఉన్నటువంటి భూములు కానీ విపరీతంగా కొన్నాడు అధ్యక్ష. అది 10-15 కోట్లు ఖరీదైనటువంటి కాలేజీ కూడా కట్టుకోవడం జరిగింది అధ్యక్ష. అటువంటిది అటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చి గెలిపించి వాళ్ళకి ఈ అధికారాలు అన్ని ఇచ్చి వేలగడి వచ్చి అలా చేస్తా ఉన్నారు అధ్యక్ష. అవినీతి అనేది 2014 ఉపాధి హామీలో రాజు నియోజకవర్గంలో విపరీతమైనటువంటి అవినీతి జరిగింది అధ్యక్ష. దాని మీద మా సభ్యుల యొక్క హక్కుల్ని హరిస్తున్నారు అధ్యక్ష. అటువంటిది ఏదైనా మాకు క్వశ్చన్స్ ఉంటే మాకు ముందిచ్చేసి ఆ తెలుగుదేశం వాళ్ళకి ఆకరణ ఉండే అధ్యక్షులు మాట్లాడేది మాట్లాడతారు, లేకుంటే లేదు. మాకు వచ్చినటువంటి ఒక్క క్వశ్చన్ కూడా వాళ్ళు అడ్డుపడుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రజా సమస్యలు సభ దృష్టికి తీసుకురావాల్సి ఉంది. దానికి వాళ్ళ అడ్డు చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష. వాళ్ళు కొంచెం కంట్రోల్ చేయమని తెలియజేస్తూ, అదేవిధంగా రాజు నియోజకవర్గంలో 228 మీటర్ల R&B రోడ్లు ఉన్నాయి అధ్యక్ష. ఇవి చాలా అధ్వాన స్థితిలో ఉన్నాయి అధ్యక్ష. మాకు సాధారణంగా అన్నీ కూడా కెనాల్స్ ఉంటాయి అధ్యక్ష. కెనాల్ వారంటే ఈ రోడ్లు ఉండడంతో ఆ రోడ్లు దిగిపోయి అలాగే పల్ల ప్రాంతం అవడం చేత ఈ అధిక వర్షాలకు పూర్తిగా ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా చిందరవందరైపోయినటువంటి పరిస్థితి. ప్రత్యేకమైనటువంటి దృష్టి మినిస్టర్ గారు కూడా కొన్ని మేము రాసివ్వడం జరిగింది. మినిస్టర్ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఆ రాజుల నియోజకవర్గంలో ఏవైతే ఉన్నాయో ఆ రోడ్లు చాలా అధ్వాన పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. దాన్ని బాగు చేయమని, అలాగే కొన్ని ఇదివరకు శాంక్షన్ అయినటువంటి వర్క్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్ళా మీరు క్రొత్త వర్క్స్ అయితే మేము ప్రపోజల్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మినిస్టర్ గారు అలాగే సీఎం గారు కూడా మరి దయతో ఈ కడలో ఉన్నటువంటి లాస్ట్లో ఉన్నటువంటి నియోజకవర్గం, మరి జిల్లాకి లాస్ట్ ఉన్నటువంటి నియోజకవర్గం, పల్ల ప్రాంతమైనటువంటి ఆ నియోజకవర్గానికి సీఎం గారు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి మా నియోజకవర్గాన్ని మరి కరుణతో చూడాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.